पोदना ना कटा कदा इपड़ा नी संगति చాలా గొప్పడ్రా ఏదడిగినా కొనిస్తాడు మా నాన్న ఏదడిగినా కొనిస్తాడు కానీ ఇది మా నాన్న కొనిచ్చింది కాదు కాదా మరి ఇది నేను ఫోన్లో గేమ్ ఆడి గెలుచుకున్న డబ్బులతో కొన్న వాచ్ ఏంటి ఫోన్లో గేమ్ ఆడి కూడా డబ్బులు సంపాదించొచ్చా నేను రోజు పబ్జి ఫ్రీ ఫైర్ ఆడుతున్నా ఒక్క రూపాయి కూడా వచ్చింది లేదు పైగా వెపన్స్ కొనుక్కోవడం కోసం నాకే బొక్క అది నువ్వు ఆడే ఆటలో పెట్టే బొక్క కానీ నేనే ఆడే ఆటలో డబ్బులే డబ్బులు రోజుకి 2000 వరకు గెలవచ్చు రోజుకు 2000 ఏ మాట మావా అది రమ్మీ నోవల్ ఇంతకి ఎలా ఆడాలి మావా అది నేను చూపిస్తా కదా ముందు నువ్వు మన వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ లోని లింక్ తో యాప్ వెంటనే 60 రూపాయస్ నా అకౌంట్ లోకి యాడ్ అయ్యాయి ఇప్పుడు నేను మళ్ళీ 10 రూపాయస్ టైగర్ మీద బెట్ కట్టాను బట్ టైగర్ ఓడిపోయింది ఓడిపోయినా కూడా నేను మళ్ళీ టైగర్ మీద 30 రూపాయస్ వేశాను కానీ మళ్ళీ టైగర్ ఓడిపోయింది మరేం పర్లేదు ఇప్పుడు నేను టైగర్ మీద 90 రూపాయస్ పెట్టి వేశాను వావ్ వాట్ ఎ మిరాకిల్ ఇప్పుడు టైగర్ గెలిచింది వెంటనే నా అకౌంట్ లోకి రే మామా ఇది ఏదో బాగుంది వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకొని గేమ్ ఆడేస్తా ఫుల్ గా డబ్బులు గెలిచేసి నచ్చినవని కొనేస్తా ఇంకెందుకు లేటు ఆడేయ్ వివాహ భోజనంబు వివాహ భోజనం రే ఏంట్రా అలా తింటున్నావు మెల్లగా తిను నువ్వు ఆగరా బాబు నన్ను కడపారా తిన్నివు పొద్దున యాక్సిడెంట్ చూశాక అసలు ఈ జన్మలో మళ్ళీ తింటానా లేదా అనిపించింది నువ్వు కడుపారా తింటున్నట్టు లేదు కడుపు పగిలేలా తింటున్నట్టుంది పెట్టావా దిష్టి పెట్టావా నీ రే లేట్ అవుతుంది హాస్పిటల్కి వెళ్ళాలి పద వెళ్దాంలే ఈ ఒక్క ఇడ్లీ తిన్నివు నువ్వు ఇక్కడ ఇడ్లీ తినేలోపు వాడు అక్కడ డెడ్లీ అయిపోతాడు తిన్నది చాలు పద మామా హాస్పిటల్ బాగుంది కదా ఒరే మనలో మన మాట ఇప్పుడు నిజం చెప్పు నర్సులు బాగున్నారు కదా బాగున్నారు కదేంట్రా సూపర్ ఉన్నారు మళ్ళంతా కట్లతో ఉన్నతను మీ ఫ్రెండేనా అవును ఏమైందాడికి పోయాడా లేదు ఉన్నాడా ఓకే డాక్టర్ రౌండ్స్కు వెళ్ళారు వెళ్ళండి రౌండ్సా హాస్పిటల్లో రౌండ్స్ ఏంటి ఇంటికి వెళ్ళాకేద్దామని చెప్పండి హలో రౌండ్స్ అంటే మీరు అనుకునేది కాదు పేషెంట్స్ని చూడడానికి వెళ్ళారు ఓహో ఆ రౌండ్సా పదరా డాక్టర్ గారు రౌండ్స్లో ఉన్నారంట డాక్టర్ మా వాడికి అంతా ఓకేనా కాళ్ళు చేతులు తల మొండెం కింద మీద అంతా సేఫే కదా అంతా సేఫ్ అయితే అన్ని కట్లు ఎందుకు కడతాం అంటే ఏంటి డాక్టర్ మీ వాడికి టాప్ టు బాటం అదిరింది అంటే దెబ్బ పడేల్ అందరూ దడేల్ అర్థం కాలేదు మీ వాడి ఎక్స్రే చూశాక చిచ్చి మా వాడికి ఎక్స్ ఎవరు లేరు ఉన్నదొక్కతే ఎక్స్రే అంటే లవర్ కాదురా లఫుట్ అయిందా బాగైందా తిట్టాలని ఉందయ్యా కానీ కస్టమర్స్ కదా నోరు రావట్లేదు సారీ సార్ మా వాడు ఎక్స్రే అంటే ఎక్స్ లవర్ అనుకున్నాడు పాపం ఎక్స్రే అంటే ఓన్లీ ఎక్స్ అని అడిగి తెలీదు మాకు నమ్మకం లేదురా నువ్వు వాడికంటే దారుణంగా ఉన్నావు ఏదో సార్ అంత మీ అభిమానం సరే సర్లే అవును బండి మీద వాడొక్కడే ఉన్నాడా పడ్డప్పుడు లేదు సార్ మీ ముగ్గురం ఉన్నాం మరి మీ ఇద్దరికి దెబ్బలు తాకాలేదే లక్ సార్ ఇట్స్ ప్యూర్ లక్ అవును సార్ ఓహో అదృష్టం అంత గట్టిగా ఉందన్నమాట మీరే చూస్తారు కదా సార్ అవునా సరే రండి ఎక్
ఎక్కడికి తీసుకెళ్తున్నారు డాక్టర్? థియేటర్ లోకి. థియేటరా? హాస్పిటల్లోనే థియేటర్ కట్టేశారా? ఎక్కడైతే ఏంటి మామా, కొత్త సినిమా పోయా మనం చూద్దాం. మీకు కొత్త సినిమా నేను చూపిస్తా కదా. డాక్టర్! రేయ్ ఆగండ్రా. డాక్టర్! డాక్టర్! ఆగండి ఆగండి, ఏమైంది? నర్స్ నర్స్, ఆ డాక్టర్ మాకు ఆపరేషన్ చేద్దామని చూస్తున్నాడు, కాపాడండి. డాక్టరా? ఎవరు? అదిగో అతనే. రేయ్ రండ్రా, రేయ్ రేయ్ ఆగండ్రా. అయ్యో, ఆయన డాక్టర్ కాదు, మెంటల్ పేషెంట్. మిమ్మల్ని ఏం చేయలేదు కదా. మెంటల్ పేషెంటా?